శ్రీనివాస కళ్యాణం అండి. మన నితిన్ గారిని చాలా రోజుల తర్వాత నితిన్ గారు యాక్టింగ్ లో చాలా బాగా అందంగా కనిపించారు, చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ గురించి చెప్పుకోవాలంటే ఒక యూత్ కి నచ్చే విధంగా ఒక లవ్ స్టోరీ నడిపిస్తాడు, ఒక హీరో అండ్ హీరోయిన్ లవ్ స్టోరీ ట్రాక్ నడుస్తుంది, అది యూత్ కు బాగా నచ్చుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంటారు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో పెళ్ళి అంటే ఇప్పుడుండే సిటీ కల్చర్ లో పెళ్ళి అంటే ఎవరికి తెలీదు అన్ని ఉంటాయని. పెళ్ళంటే ఈచ్ మీనింగ్, పెళ్ళిలో ఉన్న ప్రతి ఒక్క భాగాన్ని తెరకెక్కించారనమాట, చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఒక రొటీన్ అందరూ తెలుసు పెళ్ళి, శ్రీనివాస కళ్యాణం ఒక పెళ్లి స్టోరీని, కానీ పెళ్లిలో ఎన్ని ఉంటాయని ప్రతి భాగాన్ని హైలైట్ చేసి చూపించారు మన డైరెక్టర్ గారు. ఇంకోటి ఇంకా మిక్కీ మేజర్ గారు మ్యూజిక్ యావరేజ్ సాంగ్స్ అయినప్పటికీ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా నచ్చింది. ఇంకా సినిమా గురించి చెప్పుకుంటే చాలా బాగుందన్న నితిన్ గారు, నాకు నచ్చింది ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ న్యూస్ చేసుకోవడం, ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఒక సినిమా వచ్చింది నితిన్ గారి సినిమా, దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నితిన్ ఫ్యాన్గా అయితే నాకు హ్యాపీ. ఒక్క అది జస్ట్ ఆయన మీద అభిమానంతో అది కూడా యూజ్ చేయొచ్చు భయ్య, ఎందుకంటే నితిన్కి అభిమానం, నాకు నితిన్ అంటే అభిమానం. అవి ఆయన పవన్ కళ్యాణ్ యూజ్ చేసుకోలేదు అది ఒకటి చాలా బాగా నచ్చింది, చాలా రోజుల తర్వాత ఎక్కడ యూజ్ చేయలేదు, చాలా హ్యాపీ. సినిమా అయితే చాలా బాగుందన్న, ఒక పెళ్లిలో ఇన్నుంటాయనేసి మన సిటీ కల్చర్లో ఒక యూత్కి చెప్పారనమాట, సూపర్. అది మాత్రం అల్టిమేట్ అనమాట. సాంగ్స్ సాంగ్స్ ఒక యావరేజ్ సాంగ్సే, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్, సినిమాటోగ్రఫీ చాలా బాగుందన్న, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అల్టిమేట్ అనమాట. ఒక సినిమా ఒక పెళ్లి ఇలా ఉంటుంది అనేసి చూపించాడు, ప్రతి భాగాన్ని హైలైట్ చేసి చూపించాడు. యూత్కి నచ్చే విధంగా ఫస్ట్ హాఫ్ తీశాడు, సెకండ్ హాఫ్ వచ్చేసి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పెళ్ళి అంటే ఇది.